నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ఎస్ఐ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. రోడ్లపై వినాయక మండపాలను నిర్వహించరాదని సూచించారు. భక్తులకు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పండుగను నిర్వహించుకోవాలి అని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సార్ మా చోటు మనకి ఇంత ముందు చూడలేడు, మనం చేసుకోలేము, అట్లా చేసుకోలేదు. దానికి మీరు అందరు కూడా బాధ్యత తీసుకొని ఎంతో జాగ్రత్తగా మనం గణేష్ విగ్రహం తీసుకుపోతాం. విగ్రహం తీసుకుపోయినప్పుడు కొంతమంది పర్సన్స్తో పోయి అందరిని లోపల తిరగకుండా చూసుకునే బాధ్యత కూడా మండప నిర్వాహకు ఎవరైతే పెడతారో గణేష్ నిర్వాహకులు. తర్వాత ఆ రోజు మనకి ముహూర్తాల్లో పర్టికులర్ ముహూర్తాల్లో మనం అది రౌండ్ తిరిగేది ఉంటుంది. మన గణేష్ అంతా ఆడికి వస్తారు. మన ఏదైతే లైటింగ్ పెట్టదలుచుకుందో దానికి వైరింగ్ తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా డిగ్రీ కట్టి పర్మిషన్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం నైట్ కరెంట్ పోతుంది, కరెంట్ పోయినా కానీ ఎమర్జెన్సీ లైట్ మండపాల దగ్గర ఎమర్జెన్సీ లైట్ ఖచ్చితంగా పెట్టాలి. ఖచ్చితంగా గణేష్ మండపాల దగ్గర ఇద్దరు వ్యక్తులు రౌండ్ ది క్లాక్ ఖచ్చితంగా ఉండాలి. వదిలిపెట్టిపోవడం కాదు, మండపం పెట్టి మన గణేష్ పెట్టినాం వదిలిపెట్టిపోవడం కాదు, రౌండ్ ద క్లాక్ ఇద్దరు వ్యక్తులు కంపల్సరీగా ఉండాలి. నైట్లో కానీ డేలో కానీ కంపల్సరీ ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే ఎవరైనా కుక్కలు వస్తాయి లేదంటే బర్రెలు లేకపోతే ఆవులు వచ్చి ఆ మండపాలలో ఏదైనా విగ్రహాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉండదు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.